ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలి వీస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 152 స్థానాలు ఆధిక్యంలో ఉండగా 25 ఎంపీ స్థానాలకు అన్నింటిలోనూ వైసీపీ ముందంజలో దూసుకెళ్తుంది. దీంతో వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో చారిత్రాత్మక విజయాన్ని దక్కించుకున్న జగన్కి ఫోన్ కాల్స్ వెల్లవగా వచ్చి పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాజకీయ సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలు అంతా జగన్కి విషయం తెలియజేయగా జగన్ విజయం తర్వాత వైఎస్ భారతి ఇచ్చిన ఒక గిఫ్ట్ కన్నీరు పెట్టించినట్టు తెలుస్తోంది. నిజానికి జగన్ ఈ 9 ఏళ్ల కాలంలో ఫ్యామిలీతో ఉన్న సమయం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ భారాన్ని మొత్తం వైఎస్ భారతి చిరునవ్వుతోనే భరిస్తూ వచ్చారు. జగన్ని జైలులో పెట్టిన సందర్భంలో ఆమె ఇంటి బాధ్యతలు మాత్రమే కాకుండా బిజినెస్ వ్యవహారాలను సైతం భుజాలు వేసుకుని భర్తకి అన్ని విధాలా అండగా నిలుస్తూ వచ్చారు. ఇక జగన్ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన సమయంలో కూడా ఆమె తన భర్తని పూర్తిగా నమ్మారు. అప్పుడు కూడా భారతి జగన్కి అండగానే నిలిచారు. ఇక పాదయాత్ర చేసిన సమయంలో కూడా భారతి జగన్ వెంట నడిచారు. జగన్ పాదాలకి గాయాలు అయినా ఆమె కన్నీరు పెట్టుకుని సమాధానించుకున్నారే కానీ జగన్ని వెనకడుగు వేయమని కోరలేదు. ఇదంతా ఇంత ఓర్పుగా భారతి ఎందుకు చేశారు అంటే ఆమెకి తన భర్త జగన్ మీద ఉన్న నమ్మకం అని చెప్పుకోవచ్చు. ఆ నమ్మకంతోనే భారతి ఎప్పటికైనా తన భర్త సీఎం గ్యారంటీ అన్న ఉద్దేశంతో ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడానికి భారతి ఫారెన్ వెళ్ళినట్లు ఒక పెన్ని కొన్నట్టు తెలుస్తుంది. ఎంతో కాస్ట్లీ అయినా ఈ పెన్నుతోనే జగన్ తన తొలి సంతకం చేయాలి అన్నది భారతి కళ. అయితే ఈరోజు గెలిచే వరకు భారతి ఆ పెన్నుని జగన్కి చూపించనే లేదట. గెలిచిన ఆనందంలో ఉన్న జగన్కి భారతి నుండి ఈ పెన్ను గిఫ్ట్గా రావడం, భారతి ఈ పెన్నుని ముందుగానే కొనిపెట్టి ఉండడంతో జగన్ భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తుంది. నీకు నా మీద ఉన్న ప్రేమకి, నమ్మకానికి చాలా గర్వంగా ఉంది. ఈరోజు నా విజయం నువ్వు లేకుంటే సాధ్యమయ్యేది కాదు. అన్ని అంశాల్లో నువ్వు ఇచ్చిన సపోర్టు మాటల్లో చెప్పలేనిది అంటూ జగన్ భారతిని పట్టుకుని ఏడ్చేసినట్టు తెలుస్తుంది. చూశారు కదా భారతికి తన భర్త జగన్పై ఎంత ప్రేమ అన్నది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.